గోవాలో మంచి లొకేషన్ కావాలంటే, అంటే వాస్తవానికి అందరూ కూడా సౌత్ గోవా వస్తుంటారుగా. ఆ సౌత్ గోవాలోనే మాకు ఒక మంచి బ్యూటిఫుల్ హౌస్ అయితే దొరికింది. ఇది హట్ హౌస్ అంటారు దీన్ని. హట్ హౌస్ సంబంధించి అంటే సౌత్ గోవాలో చాలా క్లాసీ ఏరియా. ఈ క్లాసీ ఏరియాకి సంబంధించి హట్ హౌస్లో మాకైతే రూమ్ దొరికింది. గతంలో కూడా మేము ఇక్కడ ఈ ఏరియాకి రావడం జరిగింది కాబట్టి ఇక్కడ తెలిసిన పర్సనే కావడంతో మాకు కొంచెం తక్కువనే ఇచ్చాడు మొత్తం కూడా. అంటే ఈ రూమ్ ఒకసారి చూసుకోవచ్చు. ఈ రూమ్ 1500కి వాస్తవానికి అయితే ఉంది, కానీ మాకు 1200కి ఇచ్చారు. కాబట్టి ఎక్స్ట్రా బెడ్కి మళ్ళీ ఛార్జ్ చేసాం. ముగ్గురు పర్సన్స్ మేము ఉన్నాం, సో రీజనబుల్ మాకైతే. అట్లాగే ఏసీ ఇచ్చాడు, ఈ హాట్ వాటర్ కూడా ఉంది. మొత్తం కూడా వీటన్నిటికి కూడా ఎక్స్ట్రా బెడ్తో కలుపుకుని 1400. మంచి కపుల్స్కి అయితే చాలా బాగుంటుంది. దీనికి సంబంధించి కూడా వీళ్ళు వీళ్ళ అంటే హట్ హౌస్కి సంబంధించి వీళ్ళు ఏదైతే పెండ్రూ రిసార్ట్ ఇది, ఈ పెండ్రూ రిసార్ట్ సంబంధించి వీళ్ళు పూర్తిగా కూడా వీళ్ళకి సంబంధించిన టైం మొత్తం కూడా ఇవ్వడం జరిగింది. చెక్అవుట్ టైం అయితే 10:30కే ఉంటుంది. అలాగే వీళ్ళ దగ్గర నుంచే ట్యాక్సీ సర్వీస్ సదుపాయాలు, అలాగే డాల్ఫిన్ ట్రిప్ కానీ వీటన్నిటికి సంబంధించి బైక్ రెంట్ కూడా ఇక్కడే అవైలబుల్ కూడా ఉంటుంది. వీళ్ళు నెంబర్లు కూడా కొన్ని ఇవ్వడం జరిగింది. ఆ నెంబర్స్ కూడా డిస్క్రిప్షన్లో నేను పోస్ట్ చేయడం జరిగింది. అలాగే ఎక్కడ ఉంది హట్ హౌస్ అనేది కూడా నేను మీకు ఈ డిస్క్రిప్షన్లోనే లింక్ కూడా పెట్టడం జరుగుతుంది. అయితే ఇక్కడికి వస్తే మాత్రం ఖచ్చితంగా తక్కువ రేటుకు వస్తుంది. కొంచెం బార్గింగ్ మాత్రం చేయాల్సి ఉంటుంది. గోవా అంటే ఖచ్చితంగా బార్గింగ్ చేయాల్సిందే. కొంత బార్గింగ్ చేస్తే ఇంకా మంచి రేట్కే దొరుకుతుంది. దీనికి సంబంధించిన ఓవరాల్ డిస్క్రిప్షన్లోనే వీటికి సంబంధించిన డీటెయిల్స్ కూడా పెడతాం.